ఓకే
नेक्स्ट टाइम माझे राडे वाढले नारा नाही అన్ని సంఘాలకి మాది రాలేదు సార్ కళ్ళ చూపించాలి ఫోన్ చేస్తావుతా ఫోన్ లైన్ లోనే ఉండలేవు ఇంటికి ఫోన్ చేస్తాను ఫోన్ దాల్చలేదు నేను రోజు ఎక్కడ చేస్తున్నా చేస్తా మొన్న మాట్లాడేది అక్కడికి మొన్న అక్కడికి మాట్లాడినా వారం రోజులు ఏం లేదు ఇక్కడ మా ఊళ్ళో లేవు కదా పైసలు ఏం లేదు ఇప్పుడు మనకే కూడా కావాలి మనకే కూడా తీసుకోండి సార్ మనకే కూడా తీసుకోవాలి అది కొత్త కొత్త లేకపోతే ఒక రెండు సంవత్సరాలు అంటే ఏమి తీసుకున్నాను నేను పాత కాదు కన్నడ బ్యాక్ చైర్మన్ సమూహరావు గారు తెలుగు వచ్చిన మన నాయకులు ఎమ్మెల్యే గారికి దాదాపుగా మనకు సంవత్సరం కిందనే ఈ నిధులు ఇవ్వడం జరిగింది దీనికి గాను కొన్ని జాగ సమస్యలు ముఖ్యంగా కరోనాతో కొద్దిగా లేట్ కావడం జరిగింది ఈరోజు మనం చెప్పగానే వచ్చేసిన మన నాయకులు గౌరవనీయులు మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం మన డిప్యూటీ చైర్పర్సన్ వసంత సురేష్ గారికి మరియు ఎంపీపీ గంగారాం గౌడ్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు గారికి మన ప్రాక్ చైర్మన్ సందీప్ రావు గారికి వైఎస్ఎన్సీపీ రాజు గారికి మరియు వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు సంగపల్లి సర్పంచ్ మల్లయ్య గారికి నగపల్లి సర్పంచ్ జయపాల్ గారికి జయపాల్ రెడ్డి గారికి కలే అందరికీ మన గుల్లపేట సర్పంచ్ తిప్పతి గారికి ఎంపీటీసీ చేసిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు మన గ్రామంలో మనది చాలా నీటి ఎద్దడి గ్రామం ఎస్ఆర్ఎస్పి కాల్వకు మనది టేలెండ్ గ్రామం మనతో పాటు అనంతారం పక్క కాన్స్టెన్సీ గంగాపూరు గుట్లాదపల్లి ఈ మూడు గ్రామాలకు మనం మంతరికి నీళ్ళు పోయినా కానీ మన గ్రామాలకు నీళ్ళు ఎప్పుడు రావు ఇది అందరికీ తెలిసిన విషయమే కంప్లీట్ మనం బోరు బావులు కూడా ఇక్కడ అంత కింద రాకుంది కాబట్టి బోర్లు కూడా పడాయి కాబట్టి ఓన్లీ బావులు ఆ 15 గాలు దిగుతాయి దాని కింద పోతే నీళ్ళు ఉండవు మనకి ఏడేళ్ళ నుంచి అయితే కరువుని వెళ్తున్నాం మనం ఈ పోయిన సంవత్సరం కొద్దిగా వర్షాలు ఎక్కువ ఉండి మనకి ఇంత పొలాలు అయినాయి ఇట్లాంటి పరిస్థితి కావద్దని సార్తో నేను 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి మొరబెట్టుకుంటే సార్ మనల్ని నిజంగా వారిని మనం మన గ్రామం తరపున ఎంత పొగిడినా తక్కువే చెప్పగానే సారు మన గ్రామానికి 90 లక్షలతో చెక్ డ్యామ్ అక్కడ నీళ్ళ దగ్గర ఇవ్వడం జరిగింది అది టెండర్ కూడా పోయింది దానికి మన గ్రామం తరపున అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాము తొందరలోనే దానికి కూడా శంకుస్థాపన చేసుకుంటాం అట్లాగే మనకి ఇంకొకటి పెద్దది గంగా గుట్టాదపల్లి టు కల్లర్ రోడ్డు ఇది కూడా 5 ఏళ్ళ నుంచి మేడం గారు వచ్చినప్పుడు కూడా చెప్పినాం తప్పకుండా దాన్ని కూడా మనకు చేస్తారని ఆశిస్తున్నాను ఇంకొకటి రామాలయం
మనం దాదాపుగా 10 సంవత్సరాల కింద నుంచి ఫండ్స్ జమ చేసుకున్నాం బ్యాంక్ అకౌంట్ తీసినాం దాని ఖాతా తీసినాం బ్యాంకులోనే ఉన్నాయి డబ్బులు 350,000 దాకా ఉన్నాయి దాన్ని ఇక వారు అదొకటి మనకు పెద్ద వర్క్ అదొన్న కలర్ రోడ్డు రెండు చేస్తే మన గ్రామానికి సంపూర్ణంగా చేసినట్టే మనకు కాలేజీ కూడా మంజూరైంది శంకుస్థాపన అయింది కాలేజీ కూడా ఈ రోజు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తామని మన మంత్రి గారు వచ్చిన రోజు సార్ చెప్తే వారు మాట ఇవ్వడం జరిగింది కాలంలో కూడా ఇంటిగ్రేషన్ చేసుకుంటే మన గ్రామం ఎస్ఆర్ఎస్ పిచ్చి శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ సింగల్ నోటే ఉంటుంది అంత సౌకర్యం ఉంటుంది కాబట్టి ఉన్నాను మనకు ఒకటి ఇంటిగ్రేషన్ కూడా ఇవ్వాలని మనం వచ్చినందుకు వారికి నా మన ఊరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మన థ్యాంక్ యూ అభివృద్ధి పనులు భాగంగానే వివిధ కుల సంఘాలు సీసీ రోడ్లు అన్నిటికీ భూపూజ కార్యక్రమం చేసుకున్నందుకు గత ప్రభుత్వాలు సంఘ భవనాలకు 50,000,000 కంటే ఎక్కువ ఇచ్చిన దాఖలు లేవు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక సారు మన స్థానిక శాసనసభ్యులు గతంలో 4-5 సంవత్సరాలు ఓడిపోయి ఉన్న మాజీ ఎంపీ మేడం కవితక్క గారి సహకారంతో డిఎంఎఫ్టి నిధులు వారి వెంబడబడి మన ప్రాంతం లోపల మన జయిత్యాల మండలం అభివృద్ధిలో ఉండాలని అన్ని కుల సంఘాలకు ప్రతి ఊళ్ళే 1 నుంచి 10 సంఘాలకు అన్ని కులాల సంఘాలకు ఏదో ఒకటి తప్పిపోయింది కావచ్చు అవిటే కూడా సారు ముందు మంజూరు చేయిస్తారు అన్ని కుల సంఘాల భవనాలకు 2,76,000 నుంచి ఒక్కొక్క సంఘంకు 4 లక్షల చిల్లర ఎస్సీ కమ్యూనిటీ హాళ్ళకు కూడా 5-5 లక్షల రూపాయలు మంజూరు చేయించినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు మరి మన మండలంలోని అన్ని గ్రామాలకు కుల సంఘాలకు మంజూరు చేయించినందుకు మాజీ ఎంపీ కవితక్క గారికి స్థానిక శాసనసభ్యులు సంజయ్ సార్ గారికి మన జడ్పీ చైర్మన్ దా వసంత గారికి మరి అన్ని విధాల సహసహకారాలు అందిస్తున్నందుకు మరి ఇంకా ముందు మండలంలోనే ఏమైనా పెండింగ్ ఉంటే అన్ని కుల సంఘాలకు కూడా అవి కూడా సార్ చూసుకుంటారు అవి కూడా మంజూరు చేస్తారు అదేవిధంగా ఈ గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన సంజయ్ సార్కు కృతజ్ఞత ఈరోజు మన ఎమ్మెల్యే గారు గెలిచి సంవత్సరమైనా కూడా గతంలో కూడా మన ప్రేతమ నాయకురాలు ఎంపీ మన కవితక్క గారి సహకారంతో వెంటవాడి జైత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యేగా లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఈరోజు వెంటబడి హైదరాబాద్లో ఉండి ఈరోజు మనందరికీ మన నియోజకవర్గానికి కుల సంఘ భవనాలు ఇన్నిన్ని కావాలని చెప్పేసి తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉండరంటే మన సంజయ్ అన్న గారికి అది దక్కుతుంది ఎందుకంటే గత 60-70 సంవత్సరాలలో ఎవరైనా ఇవన్నీ పనులు చేసే ఉంటే మనం ఎందుకు ఈ పనులు చేస్తాం ఒకసారి గ్రామస్తులందరూ ఆలోచించుకోవాలి గతంలో ఓట్ల కోసం వచ్చిన నాయకులు ఉన్నారు కానీ అభివృద్ధి కానీ పేదలను కానీ పట్టించుకునే ప్రభుత్వం కానీ నాయకులు కానీ లేరు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వారి అభివృద్ధి ధ్యేయంగా పేద ప్రజలు బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్ని విధాల ఈరోజు పల్లె ప్రగతి నుంచి మొదలుకొని టు మనకు కాళేశ్వరం దాకా కూడా ప్రతిదీ కూడా పేద ప్రజల కోసం మన తెలంగాణ బిడ్డలందరి కోసం ఆలోచిస్తున్న గొప్ప ప్రభుత్వం గొప్ప నాయకులు మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఈరోజు పల్లె ప్రగతి ద్వారా ఈరోజు పల్లెల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు రైతు బంధు రైతు బీమా లాంటివి కూడా ఇచ్చి ప్రభుత్వం వెంటనే ఆదుకోవడం జరుగుతుంది వారి ఒక ఇంటి పెద్దగా కళ్యాణ లక్ష్మి చిన్న పిల్లల నుండి పడితే వృద్ధుల వరకు కూడా ప్రతి ఇంటికి కూడా ఈరోజు పెన్షన్ అనేక రకాలుగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పెన్షన్ రాని ఇల్లంటూ లేని చేసిన గొప్ప నాయకులు మన ముఖ్యమంత్రి గారి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి 24 గంటల కరెంటు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం కూడా ఇయ్యని విధంగా ఈరోజు 24 గంటల కరెంటు ఇచ్చింది మనం అందరం కూడా వ్యవసాయ ఆధారిత బిడ్డలం కాబట్టి ఎప్పుడు వెళ్ళినా కూడా కరెంటు కానీ కరెంటు మోటార్లు కాలిపోయేది అంటే పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు నిశ్చింతగా ఒక్కసారి పెట్టేస్తే 24 గంటలు కూడా మనం వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా ఇంటికి వచ్చి కూడా హాయిగా పడుకొని మనం మళ్ళీ పనులు చేసుకునే విధంగా మన ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల అన్ని కులాల కుల సంఘాలకు కూడా న్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే
అందుకు అనుగుణంగా మన జైత్యాలకు గాని జైత్యాల నియోజకవర్గానికి గాని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి తపన ఉన్న నాయకులు ఈ రోజు మనకు రాజకీయాల్లోకి రావడం వారు ఎమ్మెల్యేగా ఉండడం మన అదృష్టం కాబట్టి మునుముందు కూడా ఇంకే అభివృద్ధి జరగాలన్న కూడా సంజయ్ అన్న గారితోనే సాధ్యమవుతుంది కాబట్టి సంజయ్ అన్న గారు ఎల్లా వేళలా కూడా అదే విధంగా ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల్లో కవితక గారి సహకారంతో కూడా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలే తన సమస్యలుగా ఈరోజు ఒక్కదాని వెంట ఒకటి తీస్తామని చెప్తున్నారు కానీ అంతకుముందు చేయని వాళ్ళు చేయగానే వేరు చేసిన వాళ్ళని అడిగినట్లు ఉంది కానీ ఎప్పుడూ కూడా ఒక్క మాట ఒక ఊరు చూస్తే ఆ ఊరికి ఏ సమస్య ఉన్నా కూడా తీర్చే ఒక నాయకులు మనకు ఉన్నారు కాబట్టి అభివృద్ధిపై నిశ్చింతగా ఉండొచ్చు గ్రామ ప్రజలందరూ కూడా మీరు కరోనా సమయం కాబట్టి అందరూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండి మంచి ఆహారాన్ని తిని కొంచెం దూరం పాటించాలని చెప్పేసి ఈ యొక్క సభ వేడుకగా మీ అందరికీ పుట్టాజపల్ల గ్రామస్తులందరికీ తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించిన సర్పంచ్ గారికి పెద్దలు సంజయ్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు జై తెలంగాణ ఎస్సీ సంఘానికి స్థలం లేదు కాబట్టి కొంచెం వారు స్థలం తీసుకుంటేనేమో అట్లా లేకపోతే కొంచెం మీ ద్వారా ఏదైనా గవర్నమెంట్ స్థలం ఇప్పించాలని వారి తరఫున కోరుతున్నాను అట్లాగే పద్మశాలి సంఘం ఒకటి విశ్వబ్రాహ్మణ సంఘం ఒకటి సార్ మొత్తం మాకు వచ్చినట్టు ఉండదు ఈ రెండింటికి పెడితే ఈ మూడింటికి పెడితే ఒకటి స్థలం ప్లస్ రెండు సంఘాలకు నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈనాడు మూడు కుల సంఘాలకు కూడా భవనాలకు మూపు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సందర్భంలో కొన్ని విషయాలు మా సీనియర్ నాయకులు బాలముకుందం గారు తెలియజేశారు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న దాదాపు 176-177 చెరువులకు అన్ని చెరువులు కూడా నీళ్లు వచ్చినాయి 90% చెరువులు నిండినాయి కానీ గుట్రాజపల్ల చెరువు ఒక్కటే నింపలేకపోయినాం వాస్తవానికి మొన్నటి ఎండాకాలం కూడా ఎస్ఆర్ఎస్పి అధికారులతో చెప్పాలంటే దాదాపు ఒక 10 సార్లు మాట్లాడినాం ఆ సందర్భంలో మనం ఈవెన్ దీని అవతలంలో గంగాపూర్ నిండింది ఈ పక్కన అనంతవరం నిండింది కానీ గుట్రాజపల్లె ఆ పిల్ల కాలువలు సరిగా లేక చెరువులు అనుకునే నీళ్ళు రాలే అదేవిధంగా నేను ఇక్కడ ఉన్న రైతు సోదరులందరూ కూడా కోరుతా ఉన్నా చెరువు మంచిగుంటుందే ఊరు మంచిగుంటుందనే నానుడి మరి దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న చెరువులన్నీ కూడా వాళ్ళ పునరుద్ధరించరు తవ్విపించరు ఇక్కడ కూడా మనం ఇంత మట్టి ఇటు తీసుకున్నాం నాకు తెలుసు కానీ నీళ్ళు రాలేదు అయితే ఏదైతే D63, 8L, 7LKL నీళ్ళు వస్తాయో ఆ కాలువలను మొన్న ఉపాధి హామీలో భాగంగా అవన్నీ కూడా శుభ్రం చేయించడం జరిగింది ఈసారి నీళ్ళు వచ్చినప్పుడు రైతులతో పాటు మరి ఒకటే ఒక్క ఊరికి రాలేదు ఈసారి మీతో పాటు నేను కూడా ఉంటా కాలువల పంట మనం కూడా ఉండాలి ఆ చెరువులకు నీళ్లు తెచ్చుకోవాలి ఆ చెరువులకు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కాదు తీసుకొస్తామని కూడా నేను మీ అందరికి హామీ ఇస్తాను ఎందుకంటే చెరువులు నీళ్లు ఉంటే వ్యవసాయమే అని గుడ్డు గోజ తాగడానికి అన్నిటికి కూడా మనకు సరిపడే నీళ్ళు ఉంటాయి అదేవిధంగా మరి కులసంగ భవనాల విషయానికి వస్తే ప్రతి వాళ్ళకు కూడా ఇంత అంత ఉండాలి ఎందుకంటే లేని వాళ్ళకు పుట్టిందినాలో పురుడో పుట్టెంటికలో చేసుకుంటే మన సంఘ భవనం ఉంటే మంచిగుంటుంది ఇప్పుడు జాగ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చినాం ఒక పద్మశాలి సంఘంకు ఇవ్వలేదు అది తప్పకుండా ఇస్తాం అదేవిధంగా దళిత సంఘం నుంచి స్థలం కూడా లేదని చెప్పారు ఇక్కడ పరంపు భూ చాలా ఉన్నది ఇప్పటికే మనం అక్కడ కాలేజీ కూడా ఇచ్చినాం నేను ఖచ్చితంగా ఇక్కడ పరంపవ భూమిలో దళిత సంఘానికి కూడా బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంఘం వాళ్ళకు కూడా మీరు కూడా కొంత డబ్బులు జమ చేసుకొని మనం కూడా చేద్దాం ఇప్పుడే అనంతారంలో 2,75,000 వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఏ కుల సంఘాన్ని కూడా తప్ప చూసే లేదు అందరు కూడా చేద్దాం మరి అన్నిటికంటే ముఖ్యంగా గ్రామాల పల్లె ప్రగతి కార్యక్రమం చేయడం పరిశుభ్రతతో ఉండడం వలన మన గ్రామాలలో ఎక్కడ కూడా కరోనా రాలేదు ప్రపంచం అంతా అల్లాడుతున్నది ఇంకా ఇప్పటికే అయిపోలేదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఒకరికొకరు ఇంత గజం దూరం ఉండి మూతికి బట్ట కట్టుకొని ఉండాలి అందరూ కూడా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం ఎట్టి పరిస్థితుల్లో ఇంటి చుట్టుపక్కల చెత్త మురికి ఉండకుండా చూసుకోండి ప్లాస్టిక్ను తప్పిపోయి కూడా కాలువలలో వేయకుండి అవన్నీ కూడా పొడి చెత్త వేసి మనం సఫాయి కార్మికులకు ఇచ్చి బయట వేసేయాలి
మరి మీ అందరికి ఈ సందర్భంగా మరొక్కసారి వన్నేర్చుకునేది వచ్చేదంతా కూడా అంటువ్యాధులు వచ్చే కాలం ఎక్కడి పోయినా కానీ చేతులు కడుక్కోవాలి ఒకరికొకరు దూరం ఉండాలి గుమి కూడాదు ఎవరికి వాళ్ళం కూడా కొద్దిగా దూరంగా ఉండాలి అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఈ రోజు కుట్రాజపల్లి గ్రామానికి నన్ను ఆహ్వానించిన సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్లందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను ఇన్ని కారణం వల్ల ఇప్పుడు